చందనగర్ పిఎస్ పరిధిలోని పాపిరెడ్డి కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసు సిబ్బందితో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ లో దాదాపు 1024 ఇండ్లలో సోదాలు చేశారు. పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ గృహకల్పలో నేరస్తులు ఉన్నట్లు సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినట్లు డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. 35 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకోగా ఎటువంటి పత్రాలు లేని 29 బైక్లు, 2 కార్లను, 9 ఆటోలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు. ప్రజల్లో భద్రతా భావం కల్పించడానికే ఈ సెర్చ్ ఆపరేషన్లు చేసినట్లు డీసీపీ చెప్పారు. అంటే మనము ఇక్కడ చెక్ చేస్తున్న సందర్భంలో వివిధ ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది వచ్చారు. వాళ్ళకు కొంతమంది వాళ్ళకి ఐడెంటిటీ కూడా దొరకలేదు. ఒక కపుల్ అంటే లవర్స్ ఇద్దరు కూడా బయట నుంచి అక్కడ మహబూబ్ నగర్ ప్రాంతాల నుంచి వచ్చినట్టు తెలిసింది. వాళ్ళు పూర్తి వివరాలు సేకరించిన తర్వాత కానీ మరి అక్కడ ఏమైనా మిస్సింగ్ కేసెస్ నమోదైందా లేకుంటే మరి ఏమైనా తెలియకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది చెప్పారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాపిరెడ్డి కాలనీలో తనిఖీలు చేయడం అనేది జరిగింది. ఈ తనిఖీలో పాపిరెడ్డి కాలనీలోని రాజీవ్ గృహ ప్రాంతాన్ని దాదాపు 1024 హౌజెస్ను కూడా పూర్తిగా హౌస్ టు హౌస్ చెక్ చేయడం అనేది జరిగింది. మరి ఈ గతంలో ఈ కాలనీలో కొంత నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు ఉన్నారనేది ఒక అనుమానంపై ఈ ప్రాంతాన్ని చెక్ చేయడం జరిగింది. ప్రాంతాన్ని చెక్ చేసిన తర్వాత దాదాపు 35 మందిని సస్పెక్ట్స్, వాళ్ళందరికీ కూడా మనము టెక్నాలజీ వినియోగించడం ద్వారా సీడౌట్ అప్లికేషన్లో వాళ్లకు నేరస్తులతో సంబంధం ఉన్నదనే ఉద్దేశంతో వాటిని వాళ్ళని తీసుకురావడం జరిగింది. 35 మంది సస్పెక్ట్స్ తీసుకున్నాం మనము సీడౌట్ అప్లికేషన్లో. నేరస్తులకు సంబంధం ఉన్న వ్యక్తులను అంటే వాళ్ళ కాల్ డీటెయిల్స్ తనిఖీ చేస్తున్నప్పుడు నేరస్తులతో వీళ్ళకు సంబంధం ఉందన్నట్టు మనకు ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి వాళ్ళని కూడా తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మనం ఫర్దర్ ఒకవేళ వాళ్ళకు నేరానికి సంబంధం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కానీ ఫింగర్ ప్రింట్ ఎక్విప్మెంట్ కూడా చెక్ చేయడం ఒకటి. రెండవది ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏ వ్యక్తికి సంబంధం ఆ వ్యక్తితో కూడా మాట్లాడి మరి ఇతనికి అతనికి కూడా సంబంధం ఏందని కూడా పూర్తిగా సేకరించేదానికి కానీ వాళ్ళని అందరినీ తీసుకొని వెరిఫై చేయడం.